ಇಲ್ಲಿ ಯಾರಮ್ಮಡಿ ಸಾಗಿತ್ತುನ್ನವಿ ಏರಿಸಿನ ಲಾಭವರೇ ಅಮ್ಮ ನೀ ಕೊಡುಕು ಸದುವುಲ ಸರಸ್ವತಿ ಪುತ್ರುಣ್ಣಿ ನೇನು ಎತ್ತ ನಾಕು ಚಿಲ್ಲಿ ಗವ್ವದ್ದಂಟುನ್ನದಿ ಅಗನ್ನದಲ್ಲಿ ఆ పిల్లగాన్ని తల్లి దగ్గర ఉంచిర్రు మోటి బీబి బడే సాయం ఇంటికచ్చిర్రం పిల్లగాన్ని దగ్గర ఉంచుకున్నది ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు భారతం భాగవతం నేర్పుతున్నది ఆ కన్న కొడుకు చదువు ఎప్పుతుంటే అంటే ఉజ్జన రాలుతున్నది ఆ అంటే అక్షరాలు రాలుతున్నాయి ఇది మా జనని అని పిల్లగానికి తెలియదు నా కొడుకాని తల్లికెరికే గప్పుడు అనుకుంటున్నది అప్పుడు శ్రీకారం మొదలు పెట్టి ఉత్తరాలు రాస్తున్నది శ్రీ 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 రాజమాని పుత్రుడారా అవ జరిగింది చెప్పుతున్నా జరగబోయే చెప్పుతున్నా విద్య నేర్పుతున్నా ఎవరన్న కట్టగాన వచ్చి నొల్లుంటే నా దగ్గరికి అడుక్కున్నట్టయితే కడిగందాలు చెప్పుతున్నా అని ఉత్తరాలు రాసింది తల్లి నేను సాధు బిడ్డను సన్నాసి రూపం నాది చెప్పుతున్న బిడ్డ బాబా గుడికాడ నా నివాసం ఉందని ఉత్తరాలు ఊరూర పంపింది పల్లె పల్లె పత్రాలు పంపింది ఆ పల్లె పల్లె పత్రాలు పంపుతుంటే కొంతమంది బాగలేను లత్తున్నారు కొంతమంది ఇల్లు ఎత్తను లత్తున్నారు కొంతమంది పిల్లలుగాను లత్తున్నారు పిల్లలుగానళ్ళకు బిడ్డ తప్పకైతరు పొమ్మాని ఆమె వాక్కుతోటి ఎప్పుతే పిల్లలైతున్నారట ఎందుకంటే కొంతమందికి వాక్కు శుద్ధి అనేది ఉంటదాట ఓళ్ళు నాశనం అయితే ఒట్టి నాశనం అవుడేనాట అది వాక్కు శుద్ధి అంటారు అందుకొరకే నా తల్లి వాక్కు శుద్ధితోటి సంతానంగానులకు ఐతరు పోబిడ్డ అంటే అవుతున్నారు మానవ ఆరోగ్యం బాగలేకపోతే బిడ్డ ఈ కాడికి మంచి ఉంటావు పోబిడ్డ అంటే మంచిగా అవుతున్నారాట అట్లా ఊరూరోళ్ళు వస్తున్నారు పల్లె పల్లెళ్ళు వస్తున్నారు ఈ నోట ఆ నోట పత్రాలు ఊరు ఊరికి పత్రాలు వంపంగ పల్లె పల్లెకు పత్రాలు వంపంగ ఇక్కడ సత్యశీల మహారాజుకు ఒక్కటి అందింది ఉత్తరం చదువుకున్నాడు అయ్యో 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 బాబా గుడికాట సన్నాశవ్వనాట బాగానే ఉన్నది ఉన్నట్టు చెప్తుందాట లేని లేనట్టు చెప్తుందాట గప్పుడు సత్యశీల మహారాజు అనుకున్నాడు ఒరే సత్యకీర్తి కట్టురాయల నాగబండ్లు కొడుక అంటున్నాడు ఎందుకంటే ఆనాడు నా భార్య చచ్చిపోయింది బరబరం అంటను అండి అది కావినో అది మోయినో అది దయ్యమో అది దయ్యం అయితే దయ్యం అని చెప్పుద్దా ఒకవేళ బతుకున్నదని చెప్పిందనుకో ఎక్కడున్నో జాడ ఎక్కువ తోలు కచ్చుకుంటాం నిజంగానే దయ్యం అంటే ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు అడుగుదం పారా కొడుకాని మంత్రి సత్యకీర్తిని తోలుకోని అక్కడ కన్న కొడుకు సత్యశీల మహారాజు బయలుతున్నాడు ఇక్కడ తల్లి గారింటి కాడ తల్లిగారి కుక్క ఉత్తరం అందింది అన్నగాడు పిలపెల పిలపెల చదువుకున్నాడు అప్పుడు అనుకున్నాడు ఆనాటి కాలం లోపల నా చెల్లెను మా నాయన దంపి రమ్మంటే కారండ పడి విల వదిలిపెట్టి నేనొచ్చిన మరి నా చెల్లె ఇప్పటికెక్కనన్న బతికుందా సచ్చిపోయిందా ఈ వార్త మా నాయన్నకి ఎలా ఎప్పక తప్పది అని పిలపిల ఉత్తరం చదువుకున్నాక తండ్రి దగ్గరికి వచ్చిండు ఓ నాయన్న పుణ్యశీల మహారాజ ఓ తల్లి ఎక్కడున్నవతరమావతి తల్లిదండ్రి ముంగట కూసుండి ఆనాటి కాలం లోపల చెల్లెం దంపి రమ్మని మీరన్నారు తోడ ఉట్టిన తోడాయ్ ఎక్కుతే గుర్రాలు ఏలుత రాజ్యాలు కంటే పిల్లలు కొంటే భూములు చెడిపోతే షెడ్డోళ్ళు అందట్లా అవ్వ దొరకది అన్ని వస్తువులు దొరుకుతాయి ఎనభై ఆవడ నడిసిపోని వెనుక ఉన్న వెన్ను మాత్రం నీ కళ్ళకు కనబడవో తొంభై ఆవడ నడువు తోడ ఉట్టిన తోడు దొరకది అని మనస్సు బాధనిపించి అడవి లోపల చెల్లెలు చంపక వదిలిపెట్టిన ఎక్కున్న బాబా గుడికాడికి ఉత్తరం వచ్చింది నాయన్న ఉన్నది ఉన్నట్టు చెప్తుందాట లేని లేనట్టు చెప్తుందాట అయ్యా ఇదివరకు దాక నీకు చెప్పలేదు చెప్పుతే నా పానం ఎక్కడ ఇస్తావో అని చెప్పలేదు చంపినా అని మీకు చెప్పిన చంపలేదు కాబట్టి మన చెల్లె ఇప్పటికైనా చెల్లెనే తప్పు చేసిందో లేక గురువే తప్పు చేసిందో అది మనకు తెలవకపోయి నేనొక్క మాట గురువు నడకపోతే పక్కింటో నడకపోతే అందుకొరకు నాయన్న అదే గురువుని దోరకపోదాం మా చెల్లె బతుకుందా సచ్చిందా మనము తెలుసుకుందాం పమ్మన్నడు మా కన్న కొడుకు
అందరేమో నా తల్లుల చిగురు మావిడి పట్టం నుంచి అన్నగాడు తల్లి తండ్రి వాళ్ళు బయలెళ్ళుతున్నారు. మరి ఇక్కడ గురువును వదిలి పెడితే బాగుండదు. మరి గురువును కూడా తోలుకున్నారు. అయ్య చిన్ననాటి స్నేహితుడు అయితే మా బిడ్డ ఉందో సత్యం అడుగుదామని చెప్పిండు. అయ్యో తప్పు చేసిందా చేయలేదా అంటే గురువుకు కొద్ది కొద్ది అనుమానం వస్తుంది. ఒక్కరే అది చెప్పేది ఈ గురువే గిట్ల చేసిందని చెప్తే నా పాన వేడెత్తడు. మరి పోకలే ఊకుంటే ఎందుకత్తలేవురా నీ అడిగేటట్టున్నాడు. అగల మాటలు మాట్లాడుకుంటా పిడకా నీ బిడ్డోటి కాదు నా బిడ్డోటి కాదు పోదాం పమ్మన్నడాట నా గురువు కూడా. మరి నేను అత్తగన్నకున్నాడు రాపాయ వీడంటుడు గురు నడవ రాకపోతే నీకు రథం గడతాం రథంలో కూర్చుని పెట్టుకోని ఆ గుర్రాల బగ్గి మీద ఎట్లా బయలెళ్ళతున్నరే వరమరా. ఏమని చెప్పాలి ఇప్పుడు కాదేమని చెప్పాలని సాటలు అని చెప్పి
ఎప్పమంటరే తల్లులాలా ఎక్కడ ఎప్పమంటరే కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కాదు దేవుడు సూచవర కల్ల కన్న తల్లి తర్వాతి కనబడ్డది బిడ్డకు కోల ముఖం చూస్తున్నది గాని మనిషి తీరు మనసులు ఏడు తీర్లు ఏడుగురు ఉంటారు అటనే ఎవ్వలారా అయినా నా తల్లి ధరమాతే నా తల్లి నా గుదలవదాను వచ్చిన వాయాని గుడ్లల్ల నీళ్ళు గుడ్లల్ల తిరుగుతున్నాయి తల్లికి తల్లికే మెరక గురువు నన్ను హింస పెట్టింది మా తండ్రికే మెరక నన్ను గురువు హింస పెట్టింది కట్టుకున్న నా భర్తకే మెరక సత్యకీర్తి నన్ను హింస పెట్టింది ఎవలకు తెలవక అందరూ ఇక్కడికి వచ్చిర్రయ్యో అని నేనెట్లవ్వానాలి నేనెట్ట నాయన్నానాలి బిడ్డలాల మీకు వచ్చిన కట్టని చెప్పాలంటే మొదుగాలు చిగురు మావిడి పట్టణం నుంచి వచ్చిన లెవలంటే వాళ్ళు కూడా నలుగురు పక్క ఊకున్నారు అయ్యా సత్యశీల పట్టణం నుంచి వచ్చిన లెవలు అడుగుతుంది వాళ్ళు పక్క ఇద్దరు ఊకున్నారు అందకేలి ప్రతాన్ని దొరకబట్టి కట్టేయిరి ఇందకేలేమో గురువును కట్టేయిరి జరిగిన కథ చెప్తా అంటున్నది ఈ బిడ్డ ఏమంటావు తల్లి మీరైనా గాని చిగురు మామిడి పట్టణం నుంచి వచ్చిన వాళ్ళందరూ గురువును కట్టేసినట్టయితే మీకు జరిగింది జరగబోయేది అన్ని వివరాలు చెప్తాను మీక సత్యశీల పట్టణం నుంచి మీరు వచ్చారు కాబట్టి మంత్రి సత్యకీర్తిని తీసుకుపోయి ఎదురు గుందకు చెప్పుడద్దు ఈడ ఉండు నిన్న అడుగుడద్దు గురువు నేను సత్యకీర్తి మంత్రి నేను మల్లత్త మంత్రి నాకు అత్తాంది మల్లత్త దొంగలలో వస్తున్నావు ఎప్పుడు వయసు విని ఇంట్లో ఓ అమ్మ ఓ అవ్వ నన్ను మీటి తోలుకపోరే అవ్వే మంత్రి నడ్డిరగలేదు అప్పుడు సత్య కొల్లం పట్టుకొని నువ్వేమనకు భయించను ఇంట్లో రేపు నువ్వు నా బిడ్డవనుకుంటా నువ్వు నా బిడ్డవనుకుంటా నా కూతురు అనుకుంటా నా డాక్టర్ అనుకుంటా నువ్వెవ్వరు నన్ను చెప్పు కానీ నాదైతే చెప్పకు మా బిడ్డ కన్న బిడ్డ అరుణవతినవ్వా లోపల ఉన్న కన్న బిడ్డ అరుణవతైన గానీ సాగు రూపాన్ని ఏనాడు తీసి పక్కన పెడుతున్నది కన్న బిడ్డ సాగు రూపాన్ని తీసి ఏనాడు పక్క లోపల పెట్టిందో కన్న బిడ్డ అయినా గాని నానా పుణ్యశీల మహారాజా తల్లి తరం వచ్చేది నా బిడ్డ నువ్వు ఇంట్లో ఎక్కడున్నవే నా బిడ్డ అందరు కనక బొడ్డులు అయితే కనిపడుతుందని అనుకున్నానే బిడ్డో నా బిడ్డ నువ్వు ఒక్కనాడు మనసులో ఏవైపోతువే బిడ్డో నా బిడ్డ నేను గింత కట్టి పెడితే ఎవరు బిడ్డ అంటలేరు బిడ్డో నా పిల్ల జరిగిన చరిత్ర మొత్తం చెప్పిందా ఓ అయ్యలారా
నన్నెవరు అనుకుంటున్నారు. అలనాటి ఆ తల్లి అరుణావతిని నేను, అరుణావతిని నేను కానక గురువు నా చేతు వట్టచ్చిండు. ఆనాడు నీకు ఉత్తరం రాసింది వాడే, వాని మాట పట్టుకొని అడుగు పాలు చేసిను. అందుకొరకు నాయన గురువును గట్టే పిచ్చిన పని పేత్రి దెబ్బలు కొడితే ఎప్పుతాడు వట్టిగా చెప్పడు అని ఇక్కడ తండ్రికి చెప్పింది, తల్లికి చెప్పింది. కట్టుకున్న భర్త ముందట్టే నిలబడ్డాడు. అయ్యా నా అమ్మగారింటి కోత అని సాటి మొదలు పెట్టి నీకు దండం పెడితే పొయ్యిరాయ బిడ్డ అని ఏడుగురు బెత్తోళ్ళనిచ్చినవు నాకు. పల్లాకిరవ్వకుండా పెట్టినవు నా కొడుకును పట్టుకొని. ఆ యొక్క సత్యకీర్తిని దోరుకోని అడవికొచ్చినప్పుడు అడవి లోపల చిమ్మల చీకటైపోయింది. మనిషికొక్క డేర కట్టుకొని డంపు డేరడమే ఉన్నాం. అందరూ వండుకున్నారు ఈ పాపకారి సత్యకీర్తి నా మీది మీది కురి కట్టే కొడుకును వాని షేర్ల పెట్టి నేను మల్లత్తాని పేరును అంటే మల్ల మర్రలేదు. ఈ గుడికారికి వచ్చి సాధు రూపము నేను తీసుకున్నా సన్నాసుల కలిసిన నన్నెవరలుకున్నావు నాయన్న నీ బిడ్డను నీ భార్యను నేను దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు అనంగనే అప్పుడు మా యొక్క అబ్బా మోతు బీబీ మోటు బీబును మా తురకై వచ్చిండ్రా. అబ్బా నాకొక్క కొడుకు ఆనాడు పుట్టిండు, నువ్వు నమ్మకపోతే నాడా నా కొడుకు కూడా తురుకొల్లు తీసుకొచ్చిన ఆ యొక్క బడి లోపల జైన్ చేసిర్రు. ఆనాటి కాలం లోపల 21 రోజు నాడు 21 రోజు ఎల్లక ముందు కొడుకు పాలకపోతే బంగారు కొనుపులు తీసుకొచ్చి నా యొక్క బొడ్డుకు బెత్తడు మీద బాబారి బంగారి కొలుపులతో నన్ను సురుకు పెట్టిన మన కొడుకు చూడు అని చెప్పింది ఆ కన్న తల్లి. ఆవులకు లేగలు కలిచినట్టు లేగలకు ఆవులు కలిచినట్టు తల్లి మీద పడి కొడుకు ఏడుతున్నాడు, కొడుకు మీద పడి తండ్రి ఏడుతున్నాడు, బిడ్డ మీద పడి తల్లి ఏడ్చింది, తల్లి మీద పడి బిడ్డ ఏడ్చింది. ఓ దేవి అందుకే కావచ్చు నేను ఇదివరకు కూడా కళ్యాణం ఆడలేదు. నీ అటువంటి స్వాధీరాలు నాకు భార్యగా దొరికినందుకు నేనే ధన్యుణ్ణి అని గప్పుడు భార్యకు దండం పెట్టిండు. వ్రతాల మాట పట్టుకొని ఆనాడు లగ్నం చేసుకోమన్నప్పుడు చేసుకుంటే నీకు అన్యాయం చేసిన వాడిని అయిపోదు అని ఆవుల కావులు కలిసినట్టు ఆవులకు లేగలు కలిసినట్టు ఒకల కట్ట ఒకరు చెప్పుకోగానే ఆ యొక్క గానాడు చురుక వాళ్లకు జోడించి దండం పెట్టిండ్రు. బిడ్డ మా కొడుకు అనుకుని సాధుకుంటే మాట తెత్తా అని వాళ్ళు అంటున్నారు. నీకేం పర్వాలేదు తల్లి, మాకు 2 పట్టణాలు ఉన్నాయి. మా అన్నగాడు ఏళ్తాడు ఒక పట్టణం, మా అన్నగాడేలేది చిగురు మావిడి పట్టణం. నా పట్టణం ఉన్నది నా తల్లి, ఇక్కడ సత్యశీల పట్టణం ఉన్నది. మాకు 2 పట్టణాలున్నాయి, మాతో పాటు మిమ్మల్ని కూడా తోలకపోతా. ఎందుకంటే మీరు ఏయబట్టి నా కొడుకు బతికిండు, మీరు ఏయబట్టి మా కొడుకు జీవించిండు. అరిచేతులు అన్నం పెడి తరవేళ్ళు యాజ్జయ్యాలి, తిన్నింటి మాసాలు గుత్తగొనుడు పద్ధతి కాదు. కొంగరి నరసయ్యనేనా, కొంగరి నరసయ్య పేరు మీద కథా గానం ఎప్పిస్తున్నారు. వాళ్ళు ఇలా పెరికిని మెతుకులు పెడతాడు, వాళ్ళు మరిచిపోతారు. నరసయ్య పేరు మీద మేము మరిచిపోతామా? అందుకొరకు వారి చేతులన్నం పెడతారు, ఏం చేయాలి? తల్లి నిన్ను మాతోటి పాటు తోలకపోతాం అన్నారు, బట్టి పోతామా? ఇసొంటి ముండ కొడుకును, ఇసొంటి ప్రతాన్ని, అసొంటి గురువును ఈ గుడికాడ వీళ్ళని హింస పెడితే ఎవరన్నా చూస్తారా? ఇది చేసిన సంగతి ఏమన్నా తెస్తుందా? ఊరవుతలే కచ్చినాక యేసుడు పద్ధతి కాదు. ఇక ఓదం పారి చిగురు మావిడి పట్టం లోపల గడ్డ కాపులు కమ్మ ఎలవదరులు కంకడి కంకడి మిరియాలు బుక్కిన గజవిరు తురుకలు గొల్లలు వ్యాపారులు సాల సాకలు తెలుగు తెంకరి పటేళ్లు పటవారు దొరలు దొరసలు కమరలు కుమరలు వడ్డలు గౌండలు మేరలు యాడవులు సభా పరివారం అంతలుడంగా దీని ఊచకోత వయ్యాలి. ఇక్కడ ప్రధాన అసువంటోడు భూమి మీద బతకద్దు. ఇక్కడ సత్యశీల పట్టంలో ఆనాటి బెత్తోళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ముంగట ఈ సత్యకీర్తి సంగతి ఎప్పుదం పొమ్మన్నీ. ఈ శిగురు మావిడి పట్టం వచ్చటోళ్ళు శిగురు మావిడి పట్టం వస్తున్నారు, ఈ పట్టం వచ్చటోళ్ళు ఈ పట్టం వస్తున్నారు. ఆనాడు నాదా తల్లి గారింటి కోత అంటే గింత ముప్పైంది. ఇక ఓదం ఇప్పుడు తల్లి గారింటికి వచ్చినాకనే మన ఇంటి కోదం. కానీ సత్య కీర్తిని మాత్రం వదిలిపెట్టద్దా అని బండి కల్లారు ఒకటికున్నారు. ఇప్పుడు మా ఊరి పట్టణ
శిశురు మహాముడి భర్త వచ్చి ఊరు ఊర దండోర ఏపిత్తే ఊరంతా ఏకమయ్యిండ్రు. రాజాయ్ ఇక గురువు చేసిన పది గిదాని లోకానికి అందరు ఎప్పించిండ్రు. ఇద్దరు పిందాలకు ఎప్పంది వాళ్ళేమంటారు, అది సామాన్యమైన వాళ్ళైన పిందాలు సామాన్యమైంది కాదు. రాధాబాయి రత్నాబాయి అయ్యో ముసలాయన దోర్క బాయి, ఇంత గువ్వో గవ్వో ఇంత భూమి మీద బతుకుంటే బొట్టు ఉంటది, వాళ్ళు గప్పుడత్తుండ్రాట. వాళ్ళచ్చే వరకల్లా భార్యలకు కూడా గిట్లా చేసి మీ భర్త అని చెప్పంగని అసొంటోడు బొట్టు వేయలేదా రే, ఆడవాళ్ళని గోసపెట్టే ముండకొడుకు భూమి మీద బతకద్దు, వాళ్ళని కరకర గొంతులు ఏమని చెప్పిండ్రాటనే ఇద్దరు భార్యలు. లోకం అంత దూడంగా గురువు అనేవాడు గుణహీనుడు కావద్దు, గుణవంతుడు కావాలి. ఇటువంటి గురువు ఉంటే శిష్యులు అట్లే తయారవుతారు, భూమి మీద బతకనియద్దు, వాణ్ణి ఊచపోతవోత్తమా అని కరకర 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 సాటి జనమంత దూడంగా ఆ గొంతులు కోసి వారి ప్రాణమల్ల రాధిసినారు కన్న బిడ్డకు గానాడు తరం వాచి అల్లుణ్ణి మనవణ్ణి ఇద్దరు తురుకోలను పెళ్ళాంబోవల్ని సాగనంపుదా ఎక్కడ అత్యశీల భర్తమాట ఓ దేవుడు. అమ్మో గంత పెద్ద గురువునే పోసే శివంటే ఇక నా పాన ఉంచుతా, ఇక నేను కూడా కథమైన లచ్చవ్వా, నేను కూడా కథమైన లచ్చవ్వా, నా పానం పోతే బుచ్చవ్వా, నా పానం పోతే బుచ్చవ్వా, నీ కన్ను సల్ల పడితే బుచ్చవ్వో రామ 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 రామ, ఇక నిన్నేమంటవ్వా అయ్యో. తండ్రి లెక్క నమ్ముకుంటే కోడలు లెక్క చూడాల్సిందాన్ని పోయి కొంగు సింగు పట్టి రతి ముందు అని వాళ్ళకి తౌరా. నేను గత్త అంటున్నా బిడ్డ, నేనా బిడ్డ నా నోటికి అసొంటి మాట రానే రాదు, నీ కొరకు కాదురా లగ్నం చేసుకోక నా రక్తం నేను మింగి, అవునవా నా రక్తం లేని మింగి నాకు లగ్నం చేసుకోక నాకు పెండం లేకుండా సరే అని నిన్ను దానికుంటే ఎలా నన్ను తప్పుతావు. అవునవ్వా వాడు చేసిండా లేదా నీ చెప్పని, నిన్నేం చేయమంటావు, అందరూ అన్నారు ఒక్కటిసారి మీ పగల మన్నుబడగలని, మీ మంటల మన్నుబడగలని, గింత మంట అవునాయినా నేను వీళ్ళు అవ్వ చచ్చిపోతే వీళ్ళు అయ్య చచ్చిపోతే లగ్నం చేసుకుంటే పోరగన్ను ఉడితే పోరని మీద ప్రేమ చచ్చిపోతుంది అని నా రక్తం నేను మింగి సాగిన ఇటువంటి పాపకారు ఉండ కొడుకును అందరూ వచ్చారు. వాడు కత్తి గుడారా పట్టుకున్నాడు బెత్తోళ్ళ నాడు గురి, నేనేమన్నా అన్నానే వాళ్ళు ఏడుగురు అయితే నాతో అచ్చరు కదా, అచ్చర్రా లేదా వాళ్ళ నాడు గురి వీళ్ళు వీళ్ళ మాటల్లో అమ్మ వీళ్ళు తిన్న కడ పోతారు, తిన్నప్పుడే మన దిక్కు మాట్లాడతారు, వీళ్ళు లంచం పల్లిది అయ్యా బాచారు చెప్పు, మేము మాట్లాడుకున్నాం మాకు ఏది తెలియదు ఏమో అడ్డి మాడుతుందని మాకు చెప్పండి. అందరొక్కటైనాక నేనేమన్నా వేస్తా లచ్చక్క, అన్ని రాళ్ళు బట్టి నేను నా దగ్గర సొప్ప కట్టే ఉంది, ఆ రాళ్ళ మీద ఈ సొప్ప కట్టి ఏం చేస్తుందే నైనో కారాడు అయ్యా నీ కళ్ళంట మొక్కుతారా నా కొడుకు, కళ్ళంట మొక్కుతారా నా కొడుకు, నీ అయ్యా నన్ను కోరా నా కొడుకు, నీ అయ్యా నన్ను కోరా నా కొడుకు.
ఎప్పుడు ఈ వెళ్ళలోనా నా కొడుకు కొడుకన్న బిడ్డన్న మల్ల ఉడితే నీ ఇంటి ముంగట నా కొడుకు పిల్లలని ఎత్తుకొని నా కొడుక మనమాలని సంబరపడతా నన్ను ఎత్తుకొని జోలాలు నేను వాడతా ఇంకా జోలాలు వాడతారు నమ్మిన బంటు అని నిన్ను నమ్మితే నమ్మక ద్రోహం చేస్తావురా భ్రష్టుడా సపరేటరీ గోసిపరకి గోవింద గోవింద సప్పట్టెందుకు కొడుతుంది మంచిగా నమ్ముతురా ఆయన ఇంకా పోరాన్ని ఉట్టినప్పుడు కొట్టు అంటే తుటుకు తుటుకు కొట్టిర్రు ఈయన పైన ఉదిస్తామనగానే పట్టుకు పట్టుకు కొడుతురు ఆ ప్రసాన్ని కూడా కలకల కలకల దొస్తులు పోసి వాళ్ళు కూడా పాత్ర పెట్టిండు ఆనాటి కాలం లోపల భార్యను చేత పట్టుకొని కొడుకును చేత పట్టుకొని కొడుకు కూడా బాబా అని నావ కర్మం పెట్టిచ్చు గారాడు కన్న కొడుకును పట్టుకొని ఆ యొక్క సత్యశీల పట్టముల సత్యశీల మహారాజు పరిపాలన ఎత్తున్నాడు గానాటి కాలం లోపల చిగురు మావిడి పట్టం లోపల కన్న తండ్రి పుణ్యశీల మహారాజు తల్లి ధర్మావతి అన్న కొడుకు కూడా ముగ్గురు అక్కడ పరిపాలన ఎత్తున్నారే కొంగరి నరసయ్య పేరు మీద ఈ కథాగానం ఇంతటితో సంపూర్ణం కథ ఎప్పించిన వాళ్లకు నూరేం లాయసు కథ చెప్పిన వాళ్లకు నూరేం లాయసు విన్న వాళ్లకు నూరేం లాయసు వినక ఇంట్ల పన్నోళ్లకు నూరేం లాయసు పైసలేనులకు వెయ్యేం లాయసు మంగాళమాని పాట మంగాళమాని పాడరయ్యా మా యముడ వాడ బత్తి బస్కు మంగాళ జ్యోతిని వరమ్మా మంగాళమాని పాడరమ్మా మంగాళమాని పాడరమ్మా మా కొండ కట్టు అంజన్నాకు మంగాళ జ్యోతిని వరయ్యా మంగాళమాని పాడరమ్మా కొండ కట్టు అంజన్నాకు మంగాళ జ్యోతిని వరయ్యా నీకు ఇరవది కోషమ్మ నీకు నంపిల్ నరసయ్య నీకు పుట్టల మల్లయ్య నీకు దొంగ మల్లయ్య నీకు కతృసాల మల్లయ్యకు చిన్న పెద్దన్న నీకు చిలకల భీమన్న నీకు బోయిడ భోగన్న నీకు బొక్కల నాగన్న నీకు తల్లి తల్లి బొరియ నీకు తెలియసే గంట నీకు ఆరు గొట్ల హయ్యలాకు మూడు గొట్ల మనులాకు డెబ్బై గొట్ల దేవతలాకు వంకాలింగాలు నీకు ఆచార మంతులాకు సంసమాన ఋషులాకు ముట్టల కోషమ్మ నీకు నల్ల కోషమ్మ నీకు ఎర్ర కోషమ్మ నీకు నలమ్మ నీకు ఈవురు ఎల్లమ్మ నీకు ఈవురు కోషమ్మ నీకు దుగుట్టున్న దుర్గమ్మకు అటిట్టున్న బాలమ్మకు మంగాళమాని పాడరే జయ్యాకు జయ శమని కాల మంగాళ జ్యోతిని వరు మంగాళమాని పాడరే జయ్యాకు జయ శమని కాల మంగాళ జ్యోతిని వరు స్వామి గదర నాయక దేవి గదర నాయక పూసినాయి పూజ అయ్యరే బరంబాయి జగములల్ల సాలు కప్పరే పూసినాయి పూజ అయ్యరే బరంబాయి జగములల్ల సాలు కప్పరు పదజడలే కాసినాయి పాద దుట్టరే బరంబాయి జగములల్ల సాలు కప్పరే పదజడలే కాసినాయి పాద దుట్టరే బరంబాయి జగములల్ల సాలు కప్పరు ఏ కురమం పార్వతి ఎర కోట వందరం నీరాజనేము ధూపం నైవేద్యం శక్తరా కంద కచ్చూర సమర్పయామి